ఆయన హాయ్ 2024లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరైతారు అనుకుంటున్నారు? నేనైతే జగన్ అవుతున్నాడు అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎందుకని జగన్ గారు ఎందుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు? జగన్ గారు ఎందుకు ముఖ్యమంత్రి అవుతున్నారు అంటే జగన్ పరిపాలన అలా ఉందన్నమాట. సో ఇదివరకు ఎలా అంటే గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు అవి ఇవి అని చెప్పేసి నీకు ఏదైనా సంక్షేమ పథకాలు జనాలకు చేరాలంటే ఎన్నో ఉంటాయన్నమాట, మధ్యలో ఎన్నో హడ్డిల్స్ దాటి కానీ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నీకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ సిస్టమ్ ద్వారా నీకు డైరెక్ట్ బెనిఫిషియర్కి అందుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అంటే పీపుల్ ఇప్పుడు చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలతో జనాన్ని సోమరిపోతులు చేస్తున్నారని దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు అనేది కరెక్టే కదా సార్. అలా అన్నప్పుడు వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు మేము ఆపేస్తాం అని చెప్పి ఓటింగ్కి రమ్మని చెప్పండి, 2024 ఎలక్షన్ ఉన్నాయి కదా అని ఆ ఓటింగ్కి రమ్మని చెప్పండి సార్. లేదండి, 100% ఏంటంటే అదంతా అంటే జస్ట్ ఫాల్స్ అలిగేషన్ అనమాట. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఏం డెవలప్మెంట్ జరిగిందండి? అదే డెవలప్మెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు 23 సీట్లు, జగన్కు 151 ఎందుకు వస్తాయండి? అంటే చంద్రబాబు నాయుడు టైంలో డెవలప్మెంట్ బాగుండుంటే 151 జగన్కి రావు కదా. అట్లీస్ట్ ఏంటంటే 100 మార్క్స్తో అతను 100 సీట్స్తో సీఎం అయి ఉండాల్సింది కదా. కానీ 150 వచ్చినాయంటే 100% ఏంటంటే అతను డెవలప్మెంట్ లేదు, చంద్రబాబు నాయుడు 100% డెవలప్మెంట్ లేదు. మీరు ఇప్పుడు చూసుకుంటే అమరావతిలో కూడా డెవలప్మెంట్ లేదు. అమరావతిలో డెవలప్మెంట్ ఉంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అండి, ఏమి ఎమ్మెల్సీ కాదు లేకపోతే గ్రాడ్యుయేట్స్ కాదు, డైరెక్ట్ ఎలక్షన్స్లో రిజెక్ట్ చేశారు. ఎవరిని? అమరావతిలో ఎందుకు రిజెక్ట్ చేశారు చెప్పండి? అక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ కొంత సో అలిగేషన్స్ ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ భూములను గ్రాప్ చేశారనేది మనకు తెలియదు. యాక్చువల్గా అయితే అదే అలిగేషన్స్ వాళ్ళు ఓడిపోవాలి. రీసెంట్గా మొన్న 3 MLC సీట్లు కూడా కైవసం చేస్తుంది టీడీపీ, దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? గుడ్ క్వశ్చన్ అండి. ఎలా చూస్తామంటే అది వచ్చేసి ఎమ్మెల్సీ ఓటు ఎలా జరిగిందంటే గ్రాడ్యుయేట్స్ వచ్చేసి టీడీపీ వాళ్ళు బాగా ఫాలోఅప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా నేను వైఎస్ఆర్సీపీ ఎఫెక్ట్ ఏదైనా 2024లో ఉండబోతుంది అంటారా? అంటే అది మ్యాక్సిమం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు డిపెండ్స్ ఏంటంటే రూరల్లో వైఎస్ఆర్సీపీకి మంచి పట్టు ఉంది, టీడీపీ వాళ్ళకి అంతగా లేదు. సో ఏంటంటే అర్బన్ సైడ్లో టీడీపీ అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఓటేసిన తర్వాత అర్బన్ సైడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో అదిగాక వాళ్ళు పీపుల్ని మొబిలైజ్ చేయగలిగారు గ్రాడ్యుయేట్స్కు. సో వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే చేయలేకపోయారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఏంటంటే పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్లస్ ఇంకోటి అంటే వీళ్ళు డబ్బు డిస్ట్రిబ్యూషన్ అనేది కానీ ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి సో మండలానికి ఒకటి లేకపోతే కొంత బేస్డ్ ఆన్ పీపుల్ అనమాట, నెంబర్ ఆఫ్ ఓటర్స్ని బట్టి ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వెహికల్స్ని అరేంజ్ చేయడంలో కానీ ఓటర్స్ని ఫాలోప్ చేయలేకపోయారు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే బీజేపీతో పొత్తులో ఉన్నా అని అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో వస్తామని చెప్తున్నారు. ఈ ముగ్గురు కలయికతో 2024లో ఏదన్నా జగన్ గారికి ఏదన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? ఒకటి సార్, జగన్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు ఏమని, మీరు అందరు కలిసి రండి నేను ఒక్కనే వస్తానంటుండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3 పార్టీలు కలిసే సమస్య అయితే లేదు, ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు మోడీని ఎలా విమర్శించాడంటే మేబీ మిగతా పొలిటీషియన్స్ అయితే మర్చిపోవచ్చు, నరేంద్ర మోడీ గారు అయితే మర్చిపోరు అనుకుంటున్నాను. ఎందుకంటే అతను తిట్టిన తిట్లు కానీ ఇవన్నీ చంద్రబాబు మోడీ అయితే మర్చిపోడు చంద్రబాబు అని. సో అందుకనే వీళ్ళు ఆల్రెడీ లాబింగ్ చేస్తున్నారు ఏమని, ఆల్రెడీ వాళ్ళ బీజేపీ గవర్నమెంట్లో ఈ టీడీపీ ఎంపీలు ఉన్నారు కదండి ఆల్రెడీ రాజ్యసభ మెంబర్స్, వీళ్ళు ఆల్రెడీ లాబింగ్ చేస్తున్నారు. బట్ అదేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వదు కూడా. ఇంకోటి ఏంటంటే మొన్న వైజాగ్లో మీటింగ్లో జగన్ గారు 175 అన్నారు కదా, నిజంగానే 175 వస్తుంది అనుకుంటారా? అలా ఏముండదండి, జస్ట్ ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలను బూస్టప్ చేయడానికే కానీ ఎక్కడ 175 అనేది ఎక్కడ రాదండి. ఇక్కడ కాదు, ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ఏ పార్టీ కూడా 100% ఓటింగ్ అనేది రాదు. ఎక్స్పెక్టేషన్ మీరు ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనుకుంటారు సార్? వీళ్ళకు 100 నుంచి 110 వస్తాయండి వైఎస్ఆర్సీపీకి. 110 అంతకు మించి ఏం రావి లేదా, వైనాట్ 175 ఉంటుంది కానీ కానీ జగన్కి అయితే గ్రాఫ్ బాగానే ఉంది. బట్ లోకల్ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది వైసీపీని అంటే 99% గవర్నమెంట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ అవుతుంది. సో టీడీపీకి చాలా తక్కువ. జగన్ గారు హామీలు ఇచ్చిన నవరత్నాలు కంప్లీట్గా పూర్తి స్థాయిలో అందరికి అందుతున్నాయి అనుకుంటారా? సో 90% పీపుల్కి రీచ్ అవుతున్నాయండి. సో 100% అనేది ఎవరికి పాసిబుల్ కాదు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది వీళ్ళు ఏంటంటే కొంత ఫస్ట్లో ఇచ్చారు, కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చినామని చెప్పుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. సార్ ఏ విధంగా చూస్తారు?
సో అది వచ్చేసి చాలా తక్కువ అండి. అంటే అది ఏంటంటే ఎక్కడో ఒకసారి ఇప్పుడు ఏది ఇచ్చినా కూడా 100% పీపుల్కు నువ్వు సాటిస్ఫై చేయలేవండి. 100% రీచ్ అవడం అనేది ఇంపాసిబుల్. ఈవెన్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది కరెక్ట్ కాదండి. సో వీళ్ళు ఏంటంటే 98% అయితే నార్మల్ పీపుల్కి కూడా పథకాలు అనేది అందరం జరిగింది. ప్రతిపక్షాలు అనేది ఏంటంటే ఇంకోటి కనీసం రోడ్లు కూడా వేయలేదు, ఎలాంటి రాజధాని అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అని ఈ విమర్శల్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? రాజధాని అభివృద్ధి లేదంటే వాళ్ళ టైంలో రాజధానిలో ఏమి అభివృద్ధి చేశారు సార్? చూపించమనండి. వాళ్ళ టైంలో కానీ అభివృద్ధి కానీ చేస్తుంటే సో మరి వీళ్ళు వచ్చేవాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు. ఈరోజు అమరావతిలో ఏం లేదు కాబట్టి జగన్ ఏమేంటంటే ఆల్రెడీ డెవలప్మెంట్ సిటీకి తీసుకెళ్దాం అనుకుంటుండు. ఇప్పుడు నీకు డెవలప్డ్కు డెఫరెన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము డెవలప్ చేయాలి అక్కడ అమరావతిని. అదే కానీ వైజాగ్ అయితే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కదా, దానికి వచ్చేసి అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, సీసోర్స్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏముందండి మనకు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం వెళ్ళాలంటే గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళాలి, సీసోర్స్ లేదు ఇక్కడ. సో వైజాగ్ అనేది ఏంటంటే గుడ్ ఆప్షన్ యాక్చువల్గా. అది అంటే ఇప్పుడు ఫైనల్గా 2024 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనుకుంటారు. సో 99% అయితే జగన్కే ఉంది. సో అది ఇంకా ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.